చంద్రబాబు గారు లోపల ఎలా ఉన్నారు, ఆయన సౌకర్యాలు భద్రత మీద ఇప్పటికే మీరు సందేహం వ్యక్తం చేశారు, ఏమన్నారు మీతో బాబు గారు? చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటారని అనుకుంటున్నారు? చేతంటే కేసు ఏమీ లేని దాని మీద కావాలని, నా వాయిస్ అంతా కావాలని కేసు పెట్టి ఒక ఫేక్ కేసు సృష్టించి ఒక నేషనల్ ప్రొఫైల్ లీడర్ని, అదేవిధంగా ఇంటర్నేషనల్గా నోన్ పర్సన్ని ఫేక్ కేసులో ఇరికించి జైల్లో పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంటారనేది కరెక్ట్ కాదు. ఆయన బాధతో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయనటువంటి ఒక మహానాయకుడు తప్పు చేసేయడానికి చిత్రించి ఆ తప్పు చేసేయడని చెప్పింది కూడా తప్పులు చేసినటువంటి నాయకుడు, రాష్ట్రాన్ని దోచేసినటువంటి నాయకులు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ప్రభుత్వం, అధోగతి పాలు చేసినటువంటి వైసీపీ పార్టీ, అటువంటి వాళ్ళు ఆయన మీద లేని మచ్చ వేసి ఆయన జైల్లో పెట్టిస్తే ఆయన హ్యాపీగా ఉంటాడని ఎలా అనుకుంటున్నారు? ఆయన హ్యాపీగా ఉండడం అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. ఇంచేత ప్రజలందరూ కూడా గుర్తించారు ఇప్పటికే ఇది తప్పుడు కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం, ఆయన వేధిస్తున్నటువంటి ప్రభుత్వం, హింసిస్తున్నటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఈనాడు ప్రజలకు తెలుసు. కాబట్టి ఈనాడు రోడ్డు మీద వాలంటీర్గా వచ్చి యాజిటేషన్ చేస్తున్నాడు. అంతేత ఆయన హ్యాపీగా లేడు. రెండవది ఆయన అడిగింది మన కార్యకర్తలు ఎట్లా ఉన్నారు, అదేవిధంగా మన కార్యకర్తల మీద చాలా తప్పుడు కేసులు పెట్టారు కదా, బాగా హింసిస్తున్నారు, అదేవిధంగా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా అడిగారు మా సార్, మా నాయకులు. అంటే ఆయన కన్సర్న్ పార్టీ నాయకులు ఏ ఇబ్బంది పడుతున్నారో ఆయన కన్సర్న్ చూపించినట్టుగా మాట్లాడారు. మూడోది వచ్చేటప్పటికి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసి అటు హైదరాబాద్ కానీ అదేవిధంగా మొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రిఫార్మ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే మన బైఫర్కేషన్ సందర్భాల్లో మన కష్టాలు ఎదుర్కొంటున్న టైంలో కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దినప్పుడు దాన్ని ఆయన కళ్ళగతే ధ్వంసం చేస్తూ ఉంటే ఈ నాయకులందరూ కూడా ఆయన హ్యాపీగా ఎట్లా ఉంటాడని అడుగుతూ ఉన్నారు. అంతేత ఆయన హ్యాపీగా లేదు. ఆయన మోర్ కన్సర్న్ పార్టీ కార్యకర్తలే కానీ అదేవిధంగా ప్రజలు, అంటే ప్రజలు జరుగుతున్నటువంటి అభివృద్ధి జరిగినటువంటి అభివృద్ధిని కూడా వీళ్ళు ఆపు చేసి వీళ్ళు సొంత పెత్తనాలకి సొంత జేబులో డబ్బులు వేసుకోవడానికి చేస్తున్నటువంటి దాన్ని చూసి ఆయన ఇష్టపోతులు అన్నారు. అంతేత ఈనాడు ఐ హావ్ మోర్ కన్సర్న్ అబౌట్ ద పబ్లిక్ హు ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ నో డెవలప్మెంట్, బికాస్ ఆఫ్ నో ప్రాపర్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటి ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. అంతేత ఈనాడు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ రాష్ట్రం కానీ భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి వ్యక్తి ఆయన. రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా భవిష్యత్తు గురించి ఆలోచించే మనకి హైదరాబాద్ డెవలప్మెంట్ జరిగింది, అన్ని చోట్ల డెవలప్మెంట్ చేశాం, అది ఈ రోజున మనం చేద్దాం అనుకున్న టైంలో మనకి ఈ దొండతులు అంటామా, దోపిడీదారులు అంటామా, దోషులు అంటామా, వీళ్ళందరూ కూడా వచ్చి ఈనాడు కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా రియల్ కేసు, నిన్న కూడా చెప్పాను సిబిఐ కేసులు పెట్టి ప్రూవ్ చేశారు కొన్ని. అటువంటి వ్యక్తులు జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక హై ప్రొఫైల్ వ్యక్తిని, అదేవిధంగా నేషనల్ లీడరు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని, హై ప్రొఫైల్ ఇంటర్నేషనల్ ఫేమ్ని జైల్లో పెట్టిన తర్వాత ఎంత బాధగా ఉంటుందో మీకు అర్థం చేసుకోవాలి. అదే విధంగా రాష్ట్రం అభివృద్ధి చేద్దామనేట, అందుకనే మొన్నే రీసెంట్గా చూస్తే 2049కి ఆయన రాష్ట్రం యొక్క విజన్ ఎట్లా ఉండాలి, దేశం యొక్క విజన్ ఎట్లా ఉండాలని ఆలోచిస్తున్నటువంటి సమయంలో, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామనుకున్నటువంటి సమయంలో, ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క దౌర్జన్యకాండ, విధ్వంసకాండ, అదేవిధంగా వ్యక్తుల్ని కేసులు లేనటువంటి జైల్లో పెట్టడం,
అదేవిధంగా పార్టీలను హింసించడం ఇదొక కార్యక్రమంగా పెట్టుకున్నందుకు ఆయన బాధపడుతూ ఉన్నారు. నాలుగోది వచ్చేటప్పటికి ఇంచుమించు దేశంలో ఉండే రాష్ట్రంలో ఉండేటువంటి ఆల్ చాలామంది నేషనల్ లీడర్స్ అంతా కూడా ఆయనకి పత్తాసని, అదేవిధంగా ఆయన అరెస్ట్ చేసేటువంటి విధానం తప్పదని పరిజ్ఞంత కూడా వారిని కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పమన్నారు, చెప్తున్నాం. అదేవిధంగా ఈనాడు భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి వ్యక్తి ఈనాడు మన ముందు లేరు. అదేవిధంగా భవిష్యత్తుని నాశనం చేసేటువంటి వ్యక్తి ఈనాడు పరిపాలిస్తున్నాడు. ఇటువంటి అప్పుడు రాష్ట్రం ఏమైపోతుంది అనేటువంటి భయంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు.